वरदा बाधितुलकु आश्रयंगा कोप्पवरपु पद्मनाभ शर्म ब्राह्मण वृद्धालयं गायत्री सेवा समिति ट्रस्ट अंडगा निलिचिंदि। नेल्लूरु परशुराम ब्राह्मण सेवा संघं आध्वर्यंलो कोवूरु मंडलं सालुचिंतल वद्द वरदा बाधितुलकु दुप्पट्लु वस्त्रालु अंदजेशारु। ई कार्यक्रमंलो परशुराम ब्राह्मण सेवा संघं जातीय कार्यदर्शि नवलूरि नरहरि गोपाल, प्रेसिडेंट मल्लवरपु नरसिंहारावु तदितरुलु पाल्गोन्नारु। వాళ్ళందరి సమస్యలను తెలుసుకుని హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి శ్రీ కొప్పవరపు పద్మనాభ శర్మ గారు వారి యొక్క బ్రాహ్మణుల సేవా సత్రం ఏదైతే ఉందో శరణాలయము, వాళ్ళ యొక్క దాతల సహకారంతో ఇక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు, దుప్పట్లు, కొన్ని వస్త్రాలు అందజేయడానికి నిశ్చయించారు। ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళందరికీ సరుకులు అవన్నీ ఇవ్వడం జరిగింది। ఈ రోజు ఇంకా ఆ ప్రాంతాల మొత్తం కూడా మేము పరిశీలన చేస్తూ ఉన్నాము। 7వ తేదీ గాని 8వ తేదీ గాని ఒకసారి పూర్తి స్థాయిలో ఇక్కడ వివరాలన్నీ సేకరించుకొని అందరికీ తగిన విధంగా సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము। ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి శ్రీ పద్మనాభ శర్మ గారికి, వారికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా నెల్లూరు పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। శ్రీ పద్మనాభ శర్మ గారు अंदर की नमस्कार। ना पेरु कोप्परपु पद्मनाभ शर्म। गत 22 संवत्सरालुगा हैदराबाद ब्राह्मण वृद्धाश्रम नडुपुतुन्नानु। तर्वात इतरत्र एदैना धार्मिक कार्यक्रमालु उंटे वाटिकी मा दातल द्वारा सहायं चेस्तुन्नानु। इक्कड परशुराम ब्राह्मण संघं द्वारा इक्कड परिस्थितुलु ई प्रांतंलो कालनीलु मुनिगिपोवडं ई विवरालन्नी तेलुसुकोनि తాత్కాలికంగా ముందు సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వచ్చి పిఎంఓ కొన్ని సరుకులు, దుప్పట్లు, బట్టలు లాంటివి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। అందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్య తెలుసుకొని మళ్ళీ ఒక 5-6 రోజుల్లో వచ్చి పూర్తి స్థాయిలో సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంది। వచ్చి మేము సాధ్యమైనంత వరకు సహాయం చేస్తాము। వీళ్ళందరికీ కూడా ఎవరూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు దాతలు ఇటువంటి వాళ్ళకి సహాయం చేయడం ఉత్తమం అని చెప్పేసి నేను భావిస్తున్నాను। మా దాతల సహకారంతో వాళ్ళ సలహా మీద నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ తాత్కాలికంగా సహాయం చేస్తున్నాను। మీరు కూడా ఎవరికి ఏ విధంగా చేయాలి, ఇక్కడ పరిస్థితులు ఏంటి అనేది మీడియా వారు కానీ మిత్రులు కానీ లోకల్ వాళ్ళు కానీ మాకు సలహా ఇస్తే దాని ప్రకారం వీళ్ళకి సహాయం చేయడానికి మాకు అవకాశం ఉంటుంది। ఒక వారం రోజుల్లో మళ్ళీ వచ్చి వీరందరికీ కూడా శాశ్వత స్థాయిలో సాధ్యమైతే ఇల్లు కట్టించి ఇల్లు రిపేర్ చేయించడానికి ఏదైనా కావాలంటే ఏర్పాటు చేస్తాము, లేదు అంటే వాళ్ళకి కావాల్సిన సరంజామా ఏదైనా ఉంటే అవన్నీ ఏర్పాటు చేయడానికి చేస్తాము। తెలియదు వీళ్ళు చెప్పింది ఏంటంటే కాలనీలు అవి మునిగిపోయినాయని చెప్పారు కాబట్టి వాటి కోసంగా వచ్చాము, చూశాను। ఒక 4-5 రోజుల్లో మళ్ళీ ఏర్పాటు చేసుకొని అంటే ఇక్కడ లోకల్ వాడిని కాదు కాబట్టి హైదరాబాద్ నుంచి రావాలి కాబట్టి వచ్చేసి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, నేను సాధ్యమైనంత వరకు మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాను, లేదంటే మళ్ళీ మళ్ళీ వస్తాను నేను। ఏం లేదు సార్, మా కట్టగోడలతో అక్కడికి పోయాం, ఐటీలో నుంచి ప్రాణాలు కాపాడుకొని చూడాలి కదా। ఇప్పుడిప్పుడే తగ్గుతుంది, పూర్తిగా మనం ఏం చేయలేము, ఒక 4-5 రోజుల వరకు ఏం చేయగలిగింది లేదు కాబట్టి మీకు భోజనానికి వాటికి ఏర్పాట్లు అయితే చేయగలుగుతాను। ఆ తర్వాత ఏంటంటే ఇల్లు బాగు చేయటమా, రోడ్లు బాగు చేయటమా, అది ఎవరితో చేయటం, ఎట్లా చేయటం, అదంతా కూడా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, దాని ప్రకారం మేము ఆలోచించుకొని మా దాతలందరినీ కూడా చేసుకొని మేము చేయడానికి ఉంటుంది। సాధ్యమైనంత వరకు మీ అందరికీ మంచి చేయడానికే మేము వీరితో వీరి సహకారంతో అసలు ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎంత అవుతుంది, ఒక ప్లాన్ చేసుకొని ప్రోగ్రామ్ చేసుకొని వీళ్ళు నాకు చెప్తారు। నాకు చెప్పినప్పుడు నేను 4-5 రోజుల్లో మళ్ళీ ఇచ్చేస్తాను। గిన్నెలు కావాల్సిన వాళ్ళకి గిన్నెలు అవన్నీ ఇస్తాము, బట్టలు కావాల్సిన వాళ్ళకి బట్టలు ఇస్తాము,
తిండి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ సరుకులు ఇదంతా ఇచ్చేస్తాం. ఇప్పుడు వచ్చింది చిన్న కారులోనే తీసుకొని వచ్చాను. ఓ 20 కుటుంబాలకి సరిపడా తెచ్చాం, కానీ కాస్త ఎక్కువగానే అందరికీ ముట్టింది. అయితే పూర్తిగా ప్రణాళిక ఏమీ లేదు అనుకోకుండా వచ్చాం కాబట్టి అందరికీ న్యాయం చేయలేకపోయినాము. ఒక వారం 10 రోజుల్లో ఇక వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎస్టిమేషన్ తీసుకొని ఒక ప్లాన్ చేసుకొని వచ్చి మళ్ళీ సహాయం చేస్తాం. అంతవరకు మీరు మాకు సహకరించండి, తర్వాత కూడా సహకరించండి.